అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సరే అండి, ఇంకా నెక్స్ట్ మన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమాలకు సంబంధించి చేసిన కామెంట్స్, అవి పుష్పకి సంబంధించే చేశారని కొంతమంది రిలేట్ చేస్తూ యాక్షన్ వర్సెస్ రియాక్షన్ అని చెప్పేసి కొన్ని వీడియోస్ వస్తూ ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఆయన సినిమాలకు సంబంధించి కూడా కొంతవరకు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంతకుముందు సినిమాలు అడవిని కాపాడేలాగా హీరో క్యారెక్టరైజేషన్ కూడా అట్లా ఉండేది, బట్ ఇప్పుడు అట్లా లేదు, అడవిని కొట్టేస్తూ సో ఇట్లా వస్తున్నాయి సినిమాలని ఆయన కామెంట్ చేశారు. ఏమంటారు అది, ఎవరిని ఉద్దేశించే చేశారు? ఒక్క చిన్న మాట అంటే, ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి. పంచాయతీ కోసం అవలేలగా 13,226 పంచాయతీల్ని ఏ విధంగా ఎక్కడుంది, ఎవరెంత దోచుకున్నారు, 5 సంవత్సరాల్లో డబ్బాలు ఎలా ఖాళీ చేసేసారు, అసలు ఇప్పుడు ఆయన పినాయిల్ కొంటానికి కూడా డబ్బులు లేవు, అసలు మొత్తం బ్లీచింగ్ పౌడర్ కూడా కొంటానికి డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు. దాన్ని ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, ఎలా రాగాలి, ఎలా దాన్ని ప్రక్షాళన చేస్తే బాగుంటుందని అది ఆయన అక్కడ చూస్తున్నాడు. అటవీ శాఖ మంత్రిగా ఆయన అసలు మొత్తం టోటల్గా అసలు ఏంటి, వన్యప్రాణులకు ఎందుకు నష్టం వస్తుంది, అసలు గంధపు చెక్క స్మగ్లర్ లెవెల్, ఈ అడవిలో ఒకప్పుడు ఏముండేది, ఇప్పుడు ఏముంటుంది, అసలు ఇప్పుడు ఏనుగులు ఎన్ని ఉన్నాయి, ఒకప్పుడు ఏనుగులు ఎన్ని ఉండేవి, ఆ ఏనుగులు ఎక్కడ దొంగతనాలు జరిగాయి, ఎక్కడ మొత్తం టోటల్గా అన్యాక్రాంతం అయిపోయి, పుల్లు ఎన్ని ఉండేవి, పుల్లు ఎన్ని అన్యాక్రాంతం ఎక్కడైపోయి, అసలు అడవులు ఇంత మొత్తం ఒకప్పుడు ఇంత అడవి చక్కగా నిండుగా ఉన్న అడవి ఈరోజు మొత్తం టోటల్గా నిర్మానుషంగా అయిపోయి ఒక మామూలు స్థలాల రూపంలో ఉండి అడవి అంతా మామూలుగా మామూలు అడవిలాగా అయిపోయి మొత్తం చెట్లన్నీ కొట్టేశారు. ఇది గంధపు చెక్కలా, మామూలు చెక్కలా, అసలు మొత్తం టోటల్గా జనజీవనం జనాల మీదకి వస్తుంది, మొత్తం టోటల్ వన్యప్రాణులన్నీ కలిపి జనాల మీదకి వస్తున్నాయి. అంటే వాళ్ళకి నీడ లేక ఆ అడవిలో నీళ్ళు లేక వచ్చేస్తున్నాయి, దీని అంతటికీ కారణం ఎవరు అనేది ఆ అన్ని ఆలోచించుకుంటూ రీసెర్చ్ చేసుకుంటూ ఆయన కర్ణాటక వెళ్ళి కర్ణాటక సిద్ధరామయ్య గారితో మాట్లాడి మాకు కొన్ని ఏనుగులు రావాలి ఇవ్వండి అని అడగడంతో పాటు అక్కడ ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే కన్నడ రాజకుమార్ గారు కానీ అప్పుడున్న పెద్ద అప్పుడు 40 సంవత్సరాల నుంచి ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా ఒక మన అడవిని కాపాడడం కోసం, అడవిని నిలబెట్టడం కోసం, వన్యప్రాణులను కాపాడడం కోసం, మన టోటల్గా ఇవన్నీ కూడా మన సంపదని మనం కాపాడుకోవడం కోసం ఎథిక్స్తో సినిమాలు చేసేవారు, ఎథిక్స్తో సినిమాలు చేసేవారు. నందమూరి తారక రామారావు అడవి రాముడు అవ్వచ్చు, డిఫరెంట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనం చేసుకోవచ్చు. ఇప్పుడున్న ఆర్టిస్టులు ఏం చేస్తున్నారంటే మొత్తం టోటల్గా అడవిని అడవిని ఎలా కొల్లగొట్టాలి, అడవిని ఎలా నరికియాలి, మొత్తం ఏనుగు దంతాలతో ఎలా స్మగ్లింగ్ చేయాలి, మొత్తం టోటల్గా అంటే ఈ అన్ని ఏనుగు దంతాలు ఇవన్నీ స్మగ్లింగ్ అవుతున్నాయి. ఆ స్మగ్లింగ్కి ఇప్పుడున్న హీరోలు ఆ విధంగా సినిమాలు తీస్తున్నారు అంటే మనం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం అని ఒక అటవీ శాఖ మంత్రిగా ఆయన ఇచ్చాడు. నాట్ ఓన్లీ హీరో, అటవీ శాఖ మంత్రిగా ఇప్పుడున్న హీరోలకి అప్పుడున్న హీరోలకి తేడా ఏంటి అని చూపించాడు. నాట్ ఓన్లీ పుష్ప, పుష్ప కోసం చెప్పలే, పుష్ప లాంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి, అందరి హీరోలకి కూడా ఇతబోధ చేశాడు. అందరి హీరోలకి మన గత హీరోలు ఎలాగున్నారు, ఇప్పుడు హీరోలు ఏంటి, ఇప్పుడు హీరోలు ఈ విధంగా చేస్తున్నారు అనేది దానికి ఇతబోధ చేశాడు. కనుక మనం ఏదైనా సమాజానికి పనికొచ్చే మెసేజ్ ఇవ్వాలి కానీ మన సమాజానికి రేపు ఉదయం మనకు కూడా రేపు ఉదయం ఇలాగే చేస్తారు అంటే మన ఫ్యాన్స్ కూడా ఆహా మా హీరో ఇలా చేశాడు కదా అని అంటారు అన్నది ఒక వాదన. దాన్ని ఏమైంది, సోషల్ మీడియాలో మొత్తం టోటల్గా స్మగ్లింగ్, మొత్తం టోటల్గా పుష్ప వచ్చింది, పుష్పలో దాంట్లో మొత్తం చెట్లు కొట్టుకెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి, అవన్నీ మొత్తం టోటల్గా పుష్ప కోసం ఆయన కామెంట్ చేశాడు అని అన్నారు. తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి కక్ష సౌందర్యాలు ఉండవు, అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చేస్తాడు. ఆయన రాజకీయ పరంగా వేరు, సినిమా ఫీల్డ్ వేరు. చాలా క్లియర్గా మీరు వినండి, రాజకీయం వేరు. రాజకీయంలో అల్లు అర్జున్ గారు ఆ రోజు వైసీపీకి సపోర్ట్ చేశారు, ఇట్స్ రైట్, ఆయన వ్యక్తిగతం అది. నాగబాబు గారు వ్యక్తిగతంగా మనవాడైనా పరాయి వాడైనా మనకు సపోర్ట్ చేసిన వాడు మనవాడు కాదు అన్నాడు, బాధతో అన్నాడు. ఎస్, వాస్తవం అక్కడితో ఆయన వదిలేశాడు, అయిపోయింది. అరవింద్ గారు, కేళన్ గారు, ఆ బన్నీవాసు గారు దాని వివరణ ఇచ్చారు, అంతా అయిపోయింది. బన్నీవాసు గారు, అరవింద్ గారు మొత్తం అందరూ సినీ ఇండస్ట్రీ అందరిని తీసుకొని పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత అందరినీ తీసుకొని వెళ్ళారు. ఒక పెద్ద దిగ్గా మళ్ళీ ఇండస్ట్రీ పెద్ద దిగ్గా మళ్ళీ ఆయనే పెట్టారు. ఆయన మీరు అందరినీ కలిపి తీసుకురండి అని బన్నీవాసు గారు అనౌన్స్ చేసింది. ఇది నేనే మన కల్పించి చెప్పట్లే, నేను ఇది కల్పించి చెప్పట్లే, బన్నీవాసు గారు అరవింద్ గారికి అప్పచెప్పి ఇండస్ట్రీ అందరినీ మొత్తం అందరినీ కలిపి తీసుకురండి, అందరినీ కలిపి తీసుకొస్తే అరవింద్ గారికి అప్పచెప్పారు మొత్తం ఎలాగ ఇండస్ట్రీకి ఏం కావాలో, నేను సీఎం గారితో తీసుకెళ్తాను, టైం ఇప్పిస్తాను, దగ్గరుండి చేస్తాను అన్నారు. అంటే దీంట్లో ఎక్కడ మీకు కక్ష సాధింపులు ఉన్నాయి? రాజకీయం వేరు, సినిమా ఫీల్డ్ వేరు. సినిమా ఇండస్ట్రీకి ఏం కావాలో ఆయన చేస్తా అన్నాడు. అరవింద్ గారు వెళ్ళారు, అరవింద్ గారు మాట్లాడారు, అయిపోయింది, అక్కడ మేము మీటర్ తీసుకోవాలి కదా.
మరి ఇక్కడ మీకు పుష్పకిని అల్లర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మెగా ఫ్యామిలీకి ఎక్కడ కూడా వస్తాయి. కానీ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఫ్యాన్స్ అందరూ మీరందరూ కలిపి ఏదో ట్రోల్ చేయడం మళ్ళీ ఇది చేయడం, మీరు చెడ్డ అవుతారు తప్ప కుటుంబాలు ఎప్పుడూ ఒకటే అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఎందుకంటున్నానండి ఈ విషయం, కుటుంబాలు ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళు చిన్న చిన్న అవగాహనలు ఉండొచ్చు, మళ్ళీ ఆ కుటుంబం అంతా ఒకటే ఉంటుంది. మీ సింపుల్ ఇష్యూ మనం మీరు అంత ఎమోషనల్ అయ్యారు అందరూ, సింపుల్గా అరవింద్ గారు వెళ్ళారా, అరవింద్ గారితో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారా, ఇష్యూ సింపుల్ సాల్వ్డ్ ప్రాబ్లం. పిచ్చో లెవెల్ అయ్యారు, ఫ్యాన్స్ అయ్యారు, బయట మనుషులు అయ్యారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అందుకనే రాజకీయం వేరు సినిమా ఫీల్డ్ వేరు, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ చిన్న చిన్నవి అయిపోయి అయిపోయిన తర్వాత ఇస్ మేటర్ ఆఫ్ సాల్వ్డ్. అరవింద్ గారు ఒక్కసారి వెళ్ళేటప్పటికి అయిపోయింది క్లోజ్. బన్నీవాస్ గారు ఆల్రెడీ క్లియర్ కట్గా ఆల్రెడీ మీరు రెండు మూడు సార్లు అడిగితే కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు ఆయన, అన్నయ్యకి దండం తమ్ముడికి పిండం అని ఏదో అన్నాడు ఎస్కేఎన్. ఎస్కేఎన్ గారు ఒక మాట అంటే నాకు బాధ అనిపించింది, కానీ వాళ్ళకి బాధ అనిపించలేదు, వాళ్ళ వాళ్ళంతా ఒకటే అయ్యారు. ఎందుకంటే అదేంటి ఇలాగన్నారు ఏంటిది ఇది ఇవాళ రేపు ఉంటారు అందరూ కలుసుకుంటారు. కానీ నేను మేము ఎప్పుడు ఎవరు బ్యాలెన్స్ తప్పలే, ఎవరు కూడా బ్యాలెన్స్ తప్పలే మాట్లాడలే. కానీ ఏంటంటే బాధ మనం మాట్లాడేటప్పుడు సున్నితమైన ఉండాలి. అంటే నేను ఎందుకు మాట ఈ మాట కూడా నేను ఎందుకు కలపాల్సి వచ్చిందంటే, ఇవాళ రేపు అందరూ కలిసిపోయిన దానికి అంతంత మాటలు ఎందుకు అని. అంటే కలిసిపోవాలి, కుటుంబం కలిసే ఉండాలి, కుటుంబం కలిసే ఉండాలి, కుటుంబం అంతా కలిసి ఉండాలి. కానీ సినిమా మీద పడకూడదు, అది ఆ సినిమా మీద పడకూడదు. సినిమా వేరు, రాజకీయం వేరు. సినిమా అనేది ఒక నిర్మాత్రి, సినిమా అనేది ఒక డిస్ట్రిబ్యూటర్, సినిమా అనేది ఒక ఎగ్జిబ్యూటర్. సినిమా అనేది కొన్ని వందల మంది కార్మికులు బతుకుతుంటారు, అందుకే ఆ ప్రభావం సినిమా మీద పడకూడదు. ఇది నా మాటగా కాదు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నోసార్లు చెప్పారు, చిరంజీవి గారు ఎన్నోసార్లు చెప్పారు. వ్యక్తిగత విభేదాలు ఉండవచ్చు, ఇప్పుడు కూడా ఆ విభేదాలు లేవు, కానీ ఇది సినిమా మీద పడకూడదు. కనుక ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోండి, ఆలోచించుకోండి. కానీ ఫ్యాన్స్ ఇదంతా ఆలోచించరు కదా సార్. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే వైసీపీకి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి ట్రోలింగ్ అనేది భారీగా స్టార్ట్ అయింది, ఎక్కువ ట్రోల్ చేయడం. సో మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ రాకపోవడం, డిలే అవ్వడం, ఇదంతా చూసి ఇంకా ఎక్కువగా ట్రోల్ చేయండి. ట్రోల్ చేసేది సోషల్ మీడియా చూసేది నాగబాబు గారు, సోషల్ మీడియా చూసేది నాగబాబు గారు, సోషల్ మీడియా చూసేది బన్నీవాసు గారు, అల్లర్జున్ గారికి. ఎవరిని ఏమనుకోవాలి, అంటే వాళ్ళకి వాళ్ళే చేశారంట, ఎవరిని అనుకోవాలి. ఇప్పుడు అందరూ ఒకటే, అదే అంటున్నాను, అదే అంటున్నాను. మరి మీరు ఇప్పుడు మీరు చెప్తున్న బట్టి ఆయన మెయింటైన్ చేస్తాడు, ఆయన ఈయన మెయింటైన్ చేస్తారు, ఇక్కడ ఎవరిని అనుకోవాలి. ఫ్యాన్స్ కూడా ఏంటండి ఒకటండి. ఇప్పుడు మరి అరవింద్ గారు వెళ్ళింది మనం చూసాం కదా, అరవింద్ గారితో చక్కగా మాట్లాడుకుంది మనం చూసాం కదా, దానికి బన్నీవాస్ గారు అరవింద్ గారు బయటకు వచ్చి పెద్ద దిగ్గా మాట్లాడిందో చూసాం కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా చూసాం కదా. ఇక్కడ ఎక్కడ డిస్టర్బ్ ఉంది అంటే నేనంటున్నా అంటే మనం ఎదుటి ఒక భార్యాభర్త గొడవల్లోకి వెళ్తే మనం ఫూల్ అవుతూ ఉంటారు కదా, ఇస్ ద ఫ్యామిలీ ఇష్యూస్లోకి వెళ్తే కూడా అలాగే ఉంటాయి. కనుక దీన్ని నేను మీకు అర్థం, జనాలకు అర్థమైంది, మీకు అర్థమైందో లేదో కానీ ఇది అర్థమైంది. కనుక మనం వెళ్ళి ఫూల్ అవ్వద్దు, దయచేసి మనం టోటల్గా వాళ్ళంతా అందరూ ఒకటే. కనుక పవన్ కళ్యాణ్ గారి మాటలు ఆయన ఉద్దేశించి కాదు అని చెప్పడం కోసమే మీకు ప్రయత్నం చేశారు. ఓకే, ఆయన ఉద్దేశించి కాదు, ఆయన సినిమా గురించి ఉద్దేశించి చెప్పారు. అంతా ఎంటైర్ సినిమా గత సినిమా 45 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ కోసం చెప్పారు. కాకపోతే కొంతమంది ఏంటంటే దాన్ని పుష్ప కోసం అని అనుకుంటున్నారు. అది పుష్ప ఏ లెవెల్ రేంజ్లో హిట్ అయింది అనేది మూవీ అనేది చూసాం. ఇప్పుడు నేషనల్ అవార్డు ఎలాగొచ్చింది అంటున్నారు. నేషనల్ అవార్డు గంధపు చెక్క స్మగ్లర్ నేషనల్ అవార్డు ఎలాగొచ్చింది అంటే ఆయన యాక్టింగ్ కోసం రావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ కోసం రావచ్చు. ఈజ్ ద బెస్ట్ ఆర్టిస్ట్ అవార్డు వచ్చింది, ఈజ్ ద బిగ్గెస్ట్గా బాగా యాక్ట్ చేశాడు కాబట్టి రావచ్చు. కాకపోతే అక్కడ వృత్తి గంధపు చెక్కల స్మగ్లర్, అది కూడా దాంట్లో కూడా ట్రోల్ జరుగుతుంది, ఆ ట్రోల్ కూడా జరుగుతుంది. మనం దాన్ని కూడా తీసుకోవాలి. ఇవన్నీ మనం ఏమంటే తప్పులు తీసుకుంటే 100 ఉంటాయి, ఇజ్ రైట్. మనం అంతా మంచిగా జరగాలి, అన్ని ఆ రెండు కుటుంబాలు బాగుండాలి, వాళ్ళిద్దరూ కలిసి ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఇద్దరూ కలిసి ఉన్నారు, ఆత్మ ప్రత్యాత్మ అని చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు ఉన్నారు కాబట్టి అవన్నీ కలిసి ఉన్నారు కాబట్టి కలిసే ఉండాలని కోరుకుందాం. దీన్ని పూర్తిగా పెట్టేద్దాం. సినిమా మీద ఇప్పుడు ఆ ప్రభావం ఏం చూపించింది గారు చెప్పిన దాని గురించి కానీ ఏమండి, సినిమా బాగుంటే చూస్తారు, బాగాలేకపోతే చూడరు, నో డౌట్. ప్రజలు బాగుంటే, కంటెంట్ బాగుంటే ఎవరు ఆపలేరు. ఒక ఆర్టిస్ట్కి కంటెంట్, ఒక ఆర్టిస్ట్ హీరో క్యారెక్టర్ అన్నీ ఉంటే ఎవరు ఏం చేయలేరు. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మా తండ్రి నిర్మా, మా తండ్రి పెద్ద హీరో, నేను హీరో అయిపోదాం అనుకుంటే అవ్వదు. ప్రజలకి ఆయన ఒప్పించాలి, అది రామ్ చరణ్ గారు అవ్వచ్చు, అల్లు అర్జున్ గారు అవ్వచ్చు, ప్రభాస్ గారు అవ్వచ్చు, ప్రజలకి ఆయన నచ్చి ఒప్పించారు. వాళ్ళ యాక్టింగ్ నుంచి పర్ఫార్మెన్స్ నుంచి ఒప్పించారండి, ఒప్పించి ఆర్టిస్టులు అయ్యారు.
ఒప్పించి ఆర్టిస్టులు అయ్యారు. ఎందుకంటే ఇక్కడ ఇంకోటి అంటున్నానంటే, ఇది మనం ఏ పార్టీకి చెందింది ఎర్రచందనం స్మగ్లర్స్ అంటే, వైసీపీ వాళ్ళు 5 సంవత్సరాలు ఒక కేసు పెట్టకుండా అడవిని గుల్ల చేసేసారు. ఇది వాస్తవం, ఇది వాస్తవం. అది దాంట్లో మనం ఒప్పుకోక తప్పదు. ఇప్పుడు మనం టోటల్గా ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారో దాన్ని ఎలాగ అరెస్ట్ చేయాలి, ఎలా పీడీ యాక్ట్ మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు ఎలా పెట్టాలి, ఎలా గట్టిగా మనం దీన్ని మొత్తం టోటల్గా ఈ మొత్తం సంపద మొత్తం దోచుకున్న సంపదని ఎలా ప్రజలకు పంచాలి అనేది ఒక ఆలోచిస్తున్నారు. మంచి ఆలోచన అది. ఆ ఆలోచన మనం సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు ఇలాంటి దొంగతనంగా జరిగిన స్మగ్లింగ్ని అరికడదాం. మీరు పెట్టండి, మీరు ఆర్టిస్టులు అందరూ ఇలాంటి ఒక గంధపు చెక్క స్మగ్లర్స్ని పట్టుకొని లోనయ్యండి, ఒక 2 నిమిషాలు బయట ఇవ్వండి. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఆయన మొత్తం చేసి వన్యప్రాణులు కాపాడుతున్నారు, వన్యప్రాణులు కాపాడండి, అడవిని కాపాడండి, అడవిని నించండి, అడవి తల్లిని కాపాడండి అని శ్లోకంతో 2 నిమిషాలు ఇలాంటి గంధపు చెక్క స్మగ్లర్ని లోనయ్యండి. ప్రతి హీరో ఒక 1 మినిట్ యాడ్ ఇవ్వండి. అప్పుడు సపోర్టెడ్ ఈజ్ గవర్నమెంట్ అండ్ సపోర్టెడ్ ఈజ్ అడవిని మనం వన్య నోడ్లేని జీవాలను కాపాడుతాం, అడవిని కాపాడుతాం. ఆ అడవిలో వెళ్ళి సంపదని మన సంపదని కొల్లగొడుతున్న వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. అది ఇవ్వండి మంచిగా సినిమా వాళ్ళు. ఇప్పుడు సినిమా సబ్జెక్ట్ అనేది ఇస్ డిఫరెంట్. ఆ డైరెక్టర్ ఎత్తుక్కున్నారు, ఆ డైరెక్టర్ ఎదుగు అన్ని మొత్తం టోటల్గా రియల్గా జరిగిన సబ్జెక్ట్ని ఆయన సినిమా తీశాడు. ఇది తప్పేం లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే సమాజానికి పనికొచ్చే అంటే గత హీరోలు సమాజానికి పనికొచ్చే చేశారు కాబట్టి అవకాశం ఉంటే ఇప్పుడున్న హీరోలు కూడా అవకాశం ఉంటే అలా చెయ్యండి. ఓడి మెసేజ్ ఓరియంటెడ్ ఏదైనా చేయగలగానే మెసేజ్ ఉంటే సినిమాకు రాలే జనాలు. మీరు మెసేజ్ సినిమా తీస్తే వస్తారా? థియేటర్లో 10 మంది ఉండరు. పుష్ప ఎవీ రిటర్న్స్ మంచి మెసేజ్ సినిమా తీయండి, రారు కదా. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి ఇప్పుడు థియేటర్ లేదు, ఓటీటీ కానీ అలవాటు పడిపోయారు. కనుక దానికి డైరెక్టర్ బ్యాలెన్స్ చేసి జనాలకు ఏం నచ్చుతుందో అదే సినిమాలు తీస్తున్నారు, సన్సార్ చేస్తున్నారు, సినిమా ఇస్తున్నారు. తప్పే ఉందంటే చెప్పండి. కనుక ఇది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా మాట్లాడాడు, దానికి దీనికి సంబంధం లేదు. కనుక ఇది మీరు అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ పెట్టకుండా ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టి పుష్ప సూపర్ హిట్ అవుద్ది, పుష్ప 2 సూపర్ హిట్ అవుద్ది, పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా సక్సెస్ఫుల్ అవుతారు. ప్రతి ఒక్కరూ నేను చెప్పిన విధంగా అడవి తల్లిని కాపాడండి, మొత్తం టోటల్గా గంధపు చెక్క స్మగ్లర్ని అరెస్ట్ చేయండి అని చెప్పి మీ శ్లోకంతో ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీరు ఫీట్లో ఫీట్ ఇస్తే ఫీట్ ఇవ్వండి, హీరోలు మీరు చిన్న బయట ఇస్తే బయట ఇవ్వండి. ప్రతి వాళ్ళు సపోర్టెడ్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయండి అని నా వాదన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.